ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది ప్రధానంగా నాలుగు డిమాండ్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉంచుతూ నారా లోకేష్ గారు ఒక లేఖ రాశారు అది కూడా చేనేత కార్మికులకు సంబంధించి ప్రధానంగా మంగళగిరిలో కానీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన నేతన్న నేస్తం అనే పథకం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి ఎంతమందికి ఆ ప్రయోజనాలు అందినీ అందలేదు అనే దాని మీద కూడా ఒక లేఖ రాశారు నారా లోకేష్ గారు ఇప్పుడు అది సంచలనంగా మారింది ఆ లేఖలో ఆయన ప్రధానంగా నాలుగు డిమాండ్లు ఉంచారు అయితే ఇక్కడ వేలాది మంది చేనేత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అంటే ప్రధానంగా మంగళగిరి కానీ పొందూరు చేరాల వెంకటగిరి ధర్మవరం నెల్లూరు ఇలాగ చాలా జిల్లాల్లో చాలా ఊళ్ళలో కూడా ఉన్నారు చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని ఆదుకోవాలి దాదాపు ఐదు నెలలుగా వస్త్ర రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఇది ఉంది కాబట్టి లాక్డౌన్ వారి వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు మరింతగా కుంగిపోయారు ఇటువంటి టైంలో ఈ చేనేత కార్మికులందరినీ ఇమీడియట్గా ప్రభుత్వం ఆదుకోవాలి అని ఎందుకంటే నెలకి పదిహేను నుండి ఇరవై ఐదు చీరలు మాత్రమే తయారు చేసే చేనేత కార్మికులు ఇప్పుడు ఒక్కో చీరకి నాలుగు యాభై రూపాయల నుండి ఐదు వందల రూపాయలు మాత్రమే సంపాదించి వాళ్ళు కనీసం తినడానికి తిండి లేక నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని దుర్భర పరిస్థితిలో ఉన్నారు అనేది ఆ లేఖ యొక్క సారాంశం అయితే ఈ నేతన్న పథకం కూడా పథకం ద్వారా పొందే ప్రయోజనం కూడా ఎవరికి అందట్లేదు అనేది నారా లోకేష్ గారు ప్రస్తావించారు మంగళగిరిలో మొత్తం రెండు వేల నాలుగు వందల తొంభై చేనేత కుటుంబాలకు గాను కేవలం మూడు వందల మందికి మాత్రమే ఈ నేత నస్తం అందుతుందంట మంగళగిరిలో చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉంటే రాష్ట్రం అంతా ఇంకెలా ఉందో ఆలోచించుకోవాలి ఇమీడియట్గా ఒక నాలుగు డిమాండ్లు అయితే పరిష్కరించాలనేది ఆ నాలుగు డిమాండ్లు ఏంటి అంటే ఈ కరోనా సంక్షేమ సమయంలో సంక్షోభ సమయంలో ప్రతి నేత కుటుంబానికి కూడా నెలకి పదివేల రూపాయలు ఇవ్వాలి అలాగే సొంత మగ్గం ఉన్నవారికే పథకం అంటూ నిబంధనల పేరుతో కోత విధించకుండా ప్రతి నేత కార్మికునికి కూడా నేతన్న హస్తం కింద ఇరవై నాలుగు వేలు ఇవ్వాలంట అలాగే సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకున్న చేసుకోవాలి అనుకునే ప్రతి నేతనికి కూడా ఒకటి పాయింట్ ఐదు లక్షల సబ్సిడీ రుణాన్ని ప్రభుత్వం అందించాలి అలాగే నేతన్న దగ్గర ఉన్న స్టాక్ని ఆప్కో ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేయాలి అనేది నారా లోకేష్ గారి యొక్క నాలుగు డిమాండ్లు ఇది లేఖలో ఉంచారు మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఎందుకంటే నేతన్న నేతన్నలందరికీ కూడా ఆయన ప్రవేశపెడుతున్న పథకాలు కానివ్వండి వివిధ రూపాల్లో వాళ్ళకి అందిస్తున్న సంక్షేమ పథకాలు అవన్నీ అందేలా చూస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా కూడా కొన్ని డిమాండ్లు ప్రతిపక్ష హోదాలో ఉన్న నారా లోకేష్ గారు ఆయన ముందుంచడం లేఖ రూపంలో రాయడం దాన్ని తప్పడడానికి ఏం లేదు కాకపోతే ఆ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏమైనా కృషి చేస్తుందా అయితే ఇలాగ కొత్తగా ఈ లేఖలు రాసే సంస్కృతిని తెర మీదకు తీసుకురావడం ఒక పక్క ఎంపీ రఘరామ రాజ్ గారు లేఖలు రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రతిపక్ష పాత్రలో ఉన్న ప్రతిపక్ష హోదాలో ఉన్న నారా లోకేష్ గారు కూడా లేఖలు రాయడం అంటే దీన్ని ఎలా చూడాలి ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో కూడా మొదలైన ఒక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి